హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరేను. ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ చెప్తాను. అది క్రాకిల్స్, అంటే మడమల పగుళ్ళు. తర్వాత లిప్స్ డ్రైగా ఉంటాయి కదా, చాలామందికి రప్పగా ఉంటాయి లిప్స్, అలాంటి వాళ్ళకి కూడా ఈ క్రీమ్ చాలా బాగా పనిచేస్తుంది. ఒక 2 స్పూన్లు ఆవు నెయ్యి తీసుకోండి. ఖచ్చితంగా ఆవు నెయ్యే తీసుకోవాలి. కొంతమంది పెట్రోలియం జెల్ తీసుకుంటారు, అది అసలు కాదు. దీనికి నేను చెప్పే కాంబినేషన్కి ఆవు నెయ్యి చాలా బాగా పనిచేస్తుంది. ఇది కరెక్ట్ అండి. ఆవు నెయ్యి 2 స్పూన్లు, 2 స్పూన్లు అలవేరా జెల్, 2 విటమిన్ E క్యాప్సిల్స్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రం మనకు సరిపోతాయి. ఇవి ఇందులో మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి. స్పూన్ తోటి చక్కగా మిక్స్ చేసేసుకొని, ముందు ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే, మనం కాళ్ళు నీట్గా వేడి నీళ్ళల్లో ఒక 10 to 15 మినిట్స్ వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని, కళ్ళు ఉప్పు వేసుకొని మనం ఆ కాళ్ళని అందులో అలా పెడితే ఒక 10 నిమిషాలకి మనకి నీట్గా చక్కగా నానిపోతాయండి. అప్పుడు మీరు ఒక నిమ్మచెక్క తీసుకొని చక్కగా నీట్గా వాష్ చేసేసుకొని కాళ్ళు శుభ్రంగా పొడి పట్టి తుడిచి చేసుకోండి. అప్పుడు ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. మనం ఈ క్రీమ్ని అప్లై చేసుకొని నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకొని సాక్స్లు వేసేసుకోండి. ఒకవేళ ఏదైనా బెడ్షీట్ కంటుపోతుందేమో అనే ఒక మీకు అనుమానం ఉంటే సాక్స్లు వేసేసుకోండి. నాకైతే అసలు అవసరం లేదు, సాక్స్లు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనకి చలిగాలి, మన స్కిన్కి ఎక్కువగా చలి తగులుతున్నప్పుడే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం, స్కిన్ డ్రైగా అయిపోవడం. వేసుకోవడం మంచిదే సాక్స్లు, వీలుంటే అది కూడా వేసేసుకొని పడుకోండి. తెల్లారికి చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి. మీరు ఒక 2 డేస్లో రిజల్ట్ అయితే పక్క చూస్తారు. ఇవి లిప్స్కి కూడా అంతేనండి, లిప్స్ కూడా డ్రైగా ఉంటాయి కదా చాలామందికి. మీరు కూడా ఒక 2 మినిట్స్ అట్లా మసాజ్ చేస్తున్నట్లు మీరు అలాగే మసాజ్ చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇవి బాటిల్స్ చూపించే ఏంటా అనుకుంటున్నారేమో. మనం ఈ క్రీమ్ ప్రిపేర్ చేసాం కదా, ఏ ఒక్క బాటిల్స్ మన ఇంట్లో వేస్ట్గా పడి ఉంటాయి కదా, అలాంటిది ఏదో ఒక చిన్న బాటిల్ తీసుకోండి. నేనైతే ఇది ఏదో ఒక క్రీమ్ బాటిల్ అనుకుంటా, అదేదో తీసుకున్నాను. అందులోకి మొత్తం ఈ క్రీమ్ని యాడ్ చేసేసుకుని ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. మనకి ఆవు నెయ్యి కొంచెం మెల్ట్ అయిపోతుంది కదా వేడికి, అది మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఆ క్రీమ్ కరెక్ట్గా ఉంటుంది. మనం కొంచెం తీసుకుని హ్యాండ్స్కి రాసుకోవచ్చు, మోత చేతులకి, లిప్స్కి, చీక్స్కి, అలాగే తర్వాత లెగ్స్కి, ఈ పడు కాళ్ళు పగుళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. చాలామందికి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మనకి కాళ్ళు పగుళ్ళు అనేవి చాలామంది చూస్తారండి, వాళ్ళకి కూడా చాలా వరకు పగులుతాయి. తర్వాత మనకి ఫ్లోర్ కూడా, ఇంట్లో మార్బుల్స్, టైల్స్ ఇవి కూడా పడని వాళ్ళకి కూడా కాళ్ళు అనేవి పగులుతాయి. ఇది పెద్ద సమస్య కదండి. ఇలాంటి మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ పక్కా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.